ఎస్, గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ చూస్తుంటే మిక్స్డ్ గా కనిపిస్తుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 20-25 పాయింట్స్ ప్లస్ లో కోట్ అవుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కాస్త గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం బాగా మిక్స్డ్ ట్రెండ్ నిన్నంతా ఓవరాల్ గా మనకు కదలాడింది. ఎస్పెషల్లీ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న మార్కెట్స్ కొద్దిగా లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీని. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వాళ్ళకి వన్ టైం గెయిన్ అవుట్ రావడంతో నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రాఫిట్స్ అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్ లోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం చూస్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ సెంటిమెంట్ బూస్టర్ గా చెప్పుకోవచ్చు. ఎస్బీ ఎండీ చెప్పిన దాని ప్రకారం ఎన్పిఏ ఇష్యూస్ సాధ్యమైనంత వరకు మెల్లమెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి అండ్ బ్యాంక్ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది ఎన్పిఎల్ తగ్గించుకునే ప్రయత్నం అని చెప్పి చెప్తూనే ఉన్నారు. దీనితో హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించి ఎన్బిఎఫ్సికి సంబంధించిన ఆస్తుల కొనుగోలు సంబంధించి కూడా లేకుంటే వాళ్ళకి రుణాలు ఇచ్చే సంబంధించి కూడా ప్రస్తుతానికి ఒక 5,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు ఇప్పటికే రుణాలు ఇవ్వడం జరిగింది. మరొక 15,000 కోట్ల రూపాయల మేర రెడీ చేసి ఉంచుకున్నారు. త్వరలో అవన్నీ కూడా ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు ఆయన చెప్పడం చూస్తారు. దీనితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం అండ్ ఎన్పిఎస్ తగ్గడం వల్ల మంచి బూస్ట్ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్స్ అన్ని ఈసారి ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించి ఒక్క పిఎన్బి లాంటి బ్యాంక్స్ మినహా అండ్ సిప్లా కొద్దిగా నిన్న నిరుత్సాహపరిచింది. ఎబిటా మార్జిన్స్ అనుకోవచ్చు, నెట్ ప్రాఫిట్స్ అనుకోవచ్చు, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిన్న కాస్త వీక్ రిజల్ట్ సిప్లా ఇచ్చింది. దీంతో ఇంతకాలం 600 రూపాయల మార్క్ దగ్గర అటు ఇటుగా నిలబడుతూ వస్తున్న సిప్లా ఇంకా 3-4% దాకా నష్టపోవడం బిలో 600 రూపీస్ కి జారుకుందని చెప్పుకోవాలి. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించిన ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బయటికి వాళ్ళ అధికారులు బయటకు వచ్చి ఉన్నతాధికారులు సెక్రటరీ ఎస్పెషల్లీ ఆయన బయటకు వచ్చి స్టిల్ ఇంకా ఊహించిన దానికంటే ఎక్కువ లిక్విడిటీ క్రంచ్ ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని ఆయన వ్యాఖ్య చేసిన తర్వాత నిన్న డిహెచ్ఎఫ్ఎల్ ఆల్మోస్ట్ 9-10% దాకా పడింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్షియల్ కూడా వీక్నెస్ రావడం చూస్తున్నాం. లైక్ క్యాన్ఫిన్ హోమ్స్ అనుకోవచ్చు, రెప్కో, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ గా నిన్న ట్రేడ్ అయ్యాయి. కాకపోతే నిన్న బాగా లో నుంచి ఆ ఇంటర్డే లో నుంచి కొద్దిగా ఒక 2-3% దాకా రికవర్ అయినప్పటికీ డిహెచ్ఎఫ్ఎల్ ఇలాంటి స్టాక్స్ స్టిల్ ఇంకా వాటి వరీస్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మోత ఆఫీసర్. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. లైక్ గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడినట్టు మోస్ట్ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్స్ లైక్ కొద్దిగా పిఎన్బి లాంటి బ్యాంక్స్ మినహా మిగిలిన పిఎస్సి బ్యాంక్స్ అన్ని కూడా డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. లైక్ ఎన్పిఏ క్రైసిస్ తగ్గుతుంది, లాస్ట్ ప్రకటిస్తాయి అనుకునే బ్యాంకులు ప్రాఫిట్స్ ప్రకటించాయి. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? యా బేసికలీ యు నో దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ పాజిటివ్ మూవ్ ఫర్ అట్లీస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి, యూనో కార్పొరేట్ బ్యాంక్స్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఏమాత్రం స్మాలెస్ట్ ఎన్పిఏ క్రైసిస్ కి అడ్డుకోట కట్టాము అని ఏ బ్యాంక్ చెప్పినా గానీ ఇట్స్ కన్సిడర్డ్ వెరీ పాజిటివ్. సో ఈ కారణం వల్ల నిన్న ఎన్బిఎఫ్సి సారీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెఫినెట్లీ ఎన్పిఎస్ తగ్గడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అండ్ ఆయన స్టేట్మెంట్స్ చైర్మన్ గారు చేసిన కూడా దే ఆర్ వెరీ పాజిటివ్ అండి. అంటే ఇంకా మళ్ళీ మేము గత రోజులు చూడము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పిఎస్ అండ్ ప్రాబ్లీ ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అండ్ వైబ్రేటింగ్ స్టేట్మెంట్స్ ఆయన చేయడం జరిగింది. సో ఇది మనకి అట్లీస్ట్ బ్యాంకింగ్ రంగానికి మేజర్ వెయిటేజ్ ఈ ఇండెక్స్ లో ఉంది కాబట్టి ఎస్పెషలీ దానికి అడ్డుగట్ట కట్టే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ యూనో ఈవెన్ నిఫ్టీ ఈస్ బేస్డ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ బికాస్ 36% వెయిటేజ్ ఉంది కాబట్టి. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ బ్యాంక్స్ లో మాత్రం వన్ షుడ్ బి కాషియస్, డోంట్ ఇమీడియట్లీ జంప్ ఇన్ టు బయింగ్ అండి. కొంచెం ఎక్కడన్నా కరెక్షన్ అండ్ స్టెబిలిటీ వచ్చిన చోట ప్రైజెస్ లో వన్ కెన్ బై. బట్ ఓవరాల్ ఐ థింక్ ఈ మంత్ లో మనకి కార్పొరేట్ పేపర్ అనేది ఎన్బిఎస్ఎస్ ద్వారా కొద్దిగా రీపేమెంట్ ఉందండి. సో బై 30th November వీ విల్ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా సర్ఫేస్ అయితే మాత్రం మళ్ళీ ఒక చిన్న చిన్న షాక్స్ అనేవి మార్కెట్ లో రావడానికి అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఒకవేళ నార్మలీ నవంబర్ మాత్రం పాస్ అయిపోతే ఐ థింక్ మేజర్ లిక్విడిటీ క్రైసిస్ అవర్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఐ థింక్ వన్ షుడ్ బి కాషియస్, డోంట్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అండ్ బై యూనో ఫైనాన్షియల్ స్టాక్స్. వెయిట్ టిల్ స్టెబిలిటీ అండ్ నవంబర్ అయిన తర్వాత కూడా కొనుక్కునే అవకాశం దొరుకుతుంది. ఇన్ కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 వైభవపేతంగా టీవీ 5 స్టూడియోస్ లో లాంచ్ అయింది. సో ఇంతకాలం ఒక 13 ఎపిసోడ్స్ కాలేజ్ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో మనం జరగడం చూస్తున్నాము. ఎంతో అవుట్కమ్ ఈ పాటిగా దీన్ని కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా వచ్చింది. ఇప్పుడు సిరీస్ 2 దీన్ని లాంచ్ అయింది.
సో టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే ఎండి రవీంద్రనాథ్ గారు అండ్ వీసీ సురేంద్రనాథ్ గారితో పాటు ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి గారు, అలాగే పారిశ్రామిక ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాల నడుమ నిన్న కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 బ్రోషర్ లాంచ్ అయింది, అలాగే ప్రోగ్రామ్ కూడా నిన్న లాంచ్ కావడం జరిగింది. సో కార్పొరేట్ ప్రముఖులందరూ ఇప్పుడు తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా తమ మద్దతు కొనసాగిస్తామని వాళ్ళు చెప్పడం నిన్న జరిగింది. సో చాలా వివిధ కాలేజీల నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు, అలాగే కార్పొరేట్ కంపెనీల నుంచి కొంతమంది అధినేతలు, అలాగే కొంతమంది కాలేజ్ యాజమాన్యాలు కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళ మద్దతు పూర్తి స్థాయిలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కార్యక్రమం చూస్తున్నాము, విద్యార్థులకు అటు కార్పొరేట్ కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తున్న ఈ కాలేజ్ కనెక్ట్ లాంటి కార్యక్రమాలకు తప్పకుండా చేయూతను అందిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కంపల్సరీ రావాలి, ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కంపల్సరీ సపోర్ట్ ఉంటుందని వాళ్ళందరూ చెప్తున్నారు. సో టీవీ5 కూడా మరొక అడుగు ముందుకేసింది, నూతన ఉత్సాహంతో సిరీస్ 2 నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఇకపై తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరగబోతోంది. సో డోంట్ మిస్ దిస్ ఎందుకలా, ఎందుకంటే చాలా మంది విద్యార్థుల నుంచి కాలేజీల నుంచి రిక్వెస్ట్ వచ్చాయి. ఎందుకు ఏపీలోనే ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో అలాగే హైదరాబాద్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాటన్నింటిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి వాళ్ళందరి అభ్యర్థన మేరకు, సూచన మేరకు ఇక్కడ నుంచి సిరీస్ 2 తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే వివిధ కాలేజీల్లో కూడా జరగబోతుంది. అండ్ బ్యాక్ టు అవర్ బిజినెస్, సో ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు ఈ పాయింట్లో మీరు? అంటే ఈ రోజు పరంగా మార్కెట్ కానీ చూస్తే మనకి నిన్న చూసామండి, ఒక ర్యాలీ తర్వాత ఒక 500 పాయింట్ 600 పాయింట్ ర్యాలీ తర్వాత ఒక కన్సాలేషన్ అయ్యి నిన్న ఒక మార్కెట్ ఒక ఫ్లాట్ గా కొంచెం మైనస్ లో క్లోజ్ అయింది. ఈ రోజు కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. గతంలో మనం అనుకున్నాము 10,640-10,650 దగ్గర రెసిస్టెన్స్ అని అనుకున్నాము. నిఫ్టీ ఫ్యూచర్ క్లోజర్ గా ఆ లెవెల్ నుంచి మనకి ఒక అంటే హై నుంచి లాస్ట్ ఒక ఇంట్రాడే పరంగా తర్వాత కరెక్ట్ కావడం చూసాము. కాబట్టి ఇప్పుడు కూడా 10,600 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే రేపు ముహూర్త ట్రేడింగ్ ఉన్న కారణంగా కొంచెం మార్కెట్స్ మళ్ళీ ముహూర్త ట్రేడింగ్కి మళ్ళీ ఆ లెవెల్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బయా డిప్స్ వెళ్ళొచ్చు, సెల్ అండ్ ర్యాలీస్ కూడా వెళ్ళొచ్చు. ఇక ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని కన్సిడర్ చేయమంటాను. లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్గా ఇది కొంత కరెక్ట్ కరెక్షన్లోకి వచ్చింది. మంచి ర్యాలీ తర్వాత దీంట్లో ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. కాబట్టి ఇక్కడ దీంట్లో మళ్ళీ ఒక ఈరోజు లేకపోతే నెక్స్ట్ 1 or 2 డేస్ కోసము బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 24,200 పైన సస్టైన్ కాగలిగితే 2,400 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని బై చేయొచ్చు. 2,450 తర్వాత 2,460 ఆ లెవెల్స్ని ఇంటర్డే టెస్ట్ చేయొచ్చు. ఈవెన్ అంత కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. నిన్నటి రోజు మనం ఐటీ కంపెనీస్లో మనకి కొంచెం మళ్ళీ బయింగ్ చూసాము. అయితే ఈరోజు మళ్ళీ ఐటీ కంపెనీస్ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఐటీ కంపెనీస్లో సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. అందులో భాగంగా ఎన్ఐటీ టెక్నాలజీస్ని ఎవరి ర్యాలీలో సెల్ చేయొచ్చు. ఈవెన్ మనకి గతంలో పొజిషన్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈవెన్ పొజిషన్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్ ఉంటే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. తర్వాత ఈరోజు బ్యాంకింగ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎస్బీఐ లాంటి కొంచెం ఈరోజు ఎస్బీఐలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎస్బీఐలో లాంగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ఒకసారి ప్రాఫిట్ని బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. ప్రస్తుతం అయితే ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ అన్నింటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం కనపడుతుంది. ఎస్ బ్యాంక్ని ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోవచ్చు పొజిషన్ ట్రేడర్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం బ్యాంక్ నిఫ్టీకి 25,840-850 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంటుంది. డిప్స్లో క్లోజర్గా 24,400 ఆ లెవెల్స్ వస్తేనే బయింగ్ ఇనిషియేట్ చేయమంటాను. ప్రస్తుతం ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ పెద్దగా బయింగ్ వెళ్లాల్సిన అవసరం లేదు. కన్సాలేషన్ ఎక్కువ ఉండొచ్చు, మిడ్ క్యాప్ యాక్షన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. సో రేపు ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది, ఆ విషయం అందరికి తెలిసింది. సాయంత్రం 5:30-6:30 మధ్య రేపు సాయంత్రం టీవీ5 5 గంటల నుంచి కార్యక్రమం లైవ్ కొనసాగుతుంది. మన అనలిస్ట్ అందరూ, మీ ప్రియమైన అనలిస్ట్ అందరూ రికమెండేషన్స్ తో సిద్ధంగా ఉన్నారు. సో రేపు సాయంత్రం కోసం అందరూ ట్యూన్ ఇన్ అవ్వండి. ఇక ఇప్పుడు మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ బెంగళూరు నుంచి నాగిరెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. బాంబే డైంగ్ ఇంకో స్టాక్ ఏదన్నారు?
ఇన్ఫిబీమ్ అవెన్యూ పిఈ వచ్చేసి జీరో లో ఉంది, అంటే నెగిటివ్ ఉంది. సో బాగా అటువంటి స్టాక్ పిఈ నెగిటివ్ లో ఉంది. అరే దట్స్ ఎ రాంగ్ పారామీటర్ టు చెక్ అనేసి, ఎందుకంటే లాస్ నుంచి ప్రాఫిటబిలిటీకి వచ్చే కంపెనీస్ నెంబర్ వన్, రెండోది వేటికైతే ఎక్కువ హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందో. అండ్ ఇంకొకటి అందులో మనకి పిఈ స్టాండలోన్ కంపెనీస్ వేరే ఉంటుంది, కన్సాలిడేటెడ్ లెవెల్లో వాళ్ళు ఒకసారి ఎవ్రీ క్వార్టర్ చూపించరు, అట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ క్వార్టర్ ఒకసారి కన్సాలిడేటెడ్ ఆల్ కంపెనీస్ చూపిస్తారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, డోంట్ గో బై పిఈ ఫ్యాక్టర్ అలోన్. బెంగళూరు నుంచి మరొక కాలర్ రవిశేఖర్. హలో, అడగండి రవి గారు. హాయ్, హ్యాపీ దివాళి టు ఎవ్రీబడి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, విషింగ్ యూ ద సేమ్. చెప్పండి సార్. ఓకే సార్, నేను గతి 117 లో 500 స్టాక్ సార్. ఓకే, అండ్ టిటాగర్ వ్యాగన్స్ ఉంటాయి. టిటాగర్ ఎప్పుడు తీసుకున్నారు? టిటాగర్ 102 లో ఉంది సార్, అది 500 షేర్స్ ఉన్నాయి. రెండింటిని యావరేజ్ చేసుకోవచ్చా లేదా హోల్డ్ చేసుకోవాలన్నా? రెండు అదే పీక్ ప్రైస్ అనుకుంటాను. అక్కడ నుంచి మళ్ళీ టిటాగర్ వ్యాగన్స్ ఈ మధ్యకాలం 50-60 దాటిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. సో గతి కూడా ఆల్మోస్ట్ ఈ మధ్యకాలం 120 రీసెంట్ హై అనుకుంటాను, రెండు పీక్ లో కొన్నాను. అంటే రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోమని చెప్తానండి, హోల్డ్ చేసుకోండి. ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ గా, మరీ ముఖ్యంగా 2 ఏళ్ళుగా చూసుకుంటే ఈ గతి మనకి 140 లెవెల్స్ దాటింది లేదనమాట. ఇలా కానీ లాజిస్టిక్ సెక్టర్ పరంగా ఫ్యూచర్ బాగానే ఉండొచ్చు అండి. సర్వీస్ రిలేటెడ్ సెక్టర్ ఫ్యూచర్ లో బాగానే చేయొచ్చు. స్లోగా ఇది మనకి మధ్యలో ఒక 2-3 క్వార్టర్లో బాగా ఒక క్వార్టర్లో లాస్ వచ్చింది, తర్వాత ఒక క్వార్టర్ ఫ్లాట్ గా ఉన్నాయి ప్రాఫిట్స్. స్లోగా మళ్ళీ మార్జిన్స్ పెరిగితే వీళ్ళు ఈ కంపెనీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కరెంట్ లెవెల్స్ నుంచి. కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేసుకోండి, నెక్స్ట్ కరెక్షన్ లో దీన్ని యావరేజ్ కూడా చేసుకోమంటాను. అది కూడా 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటాయి. ఈవెన్ టిటాగర్ వ్యాగన్ కూడా బ్యాడ్ కంపెనీ అయితే కాదండి, అయితే ఫ్లేవర్ కాదు, ఈ మధ్య పెద్దగా ఫ్లేవర్ లేదు కాబట్టి ఈ స్టాక్ కూడా బాగా 180 నుంచి కరెక్ట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 70s లో ఉంది. దీని కూడా ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు. రెండు కూడా అంటే లాస్ట్ నుంచి ప్రాఫిట్స్ కి వస్తూ రిజల్ట్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చు. అది కూడా 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే యావరేజ్ చేసుకోమంటారు. మంగళగిరి నుంచి ఆసిఫ్ వరకాలు. హలో ఆసిఫ్. చెప్పండి. హలో అండి, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. జెట్ ఎయిర్వేస్ మార్కెట్ లో నాకు తెలిసింది ఒకటే సార్, డబ్బు టు ద పవర్ డబ్బు కాదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటే వద్దంటే డబ్బు. మార్కెట్ లో వైద్యాలు ఉన్నాయి, ఇది చెప్పండి సార్ దీని గురించి. ఓకే అండి ఆసిఫ్ గారు, ఆల్రెడీ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డబ్బు ఒకటే కాదు పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే డబ్బు అని. దట్స్ వ్యాలిడ్ పాయింట్. జెట్ ఎయిర్వేస్ ఒకటి ప్రజలు తీసుకోవచ్చు అండి, ఎందుకంటే టాటాస్ కొద్దిగా స్టేక్ కొనబోతున్న వార్తలు లేదు, 9-10% దాకా పెరిగింది. బట్ సమ్ అది ఎప్పుడో ఎప్పట్లో వర్కౌట్ అవుతుంది చెప్పడం కష్టంగా ఉంది. ఈజ్ ఇట్ ద రైట్ టైం టు ఎంటర్ ఇంటూ జెట్ ఎయిర్వేస్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. వెదర్ టాటా స్టేక్ ఇట్ ఆర్ ఎనీబడి టేక్స్ ఇట్, ఎయిర్లైన్ ఇండస్ట్రీ పర్ సే ఇస్ నాట్ ఎ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ. అండ్ రీసెంట్లీ క్రూడ్ ప్రైజెస్ పెరిగాయి, క్రూడ్ లో చిన్న కరెక్షన్ వచ్చినా కానీ ఐ డోంట్ థింక్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఈజ్ ఇంటెన్స్లీ కాంపిటేటివ్. మనం చూస్తున్నాం అది ఆ లో ప్రైసింగ్ వాళ్ళ టికెట్ సేల్ అనేది 999 అనేది, ఐ మీన్ సెవెరల్ డిస్కౌంట్స్ దే గివ్ ఓన్లీ టు ఫిల్ ద సీట్స్. సో ఈ కారణం వలన ఐ డోంట్ థింక్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ విల్ బి ప్రాఫిటబుల్. అండ్ సెకండ్లీ జెట్ ఎయిర్వేస్ కి దే హావ్ ఎ హ్యూజ్ డెట్ ప్రాబ్లమ్. గతంలో కూడా ఇది ఎథియాద్ వాళ్ళు తీసుకున్నారు, దే హావ్ ఆల్రెడీ టేకెన్ స్టేక్, సో నథింగ్ హ్యాపెండ్. నా ఉద్దేశంలో ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రేడర్స్ అండ్ హూ ఆర్ డెస్పరేట్ టు ట్రేడ్ అండ్ ప్రాబ్లీ మేక్ సమ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్. రిప్లై ఇస్తారా? ఐ నో, అంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టమని చెప్తాను, డబ్బులు ఒకటే ముఖ్యం కాదు, పీస్ ఆఫ్ మైండ్ అనే చాలా ముఖ్యం. ఫర్ మీ ఇట్స్ నాట్, ఇట్స్ జస్ట్ అదర్ వే అరౌండ్ అండి. ఫర్ మీ ఓన్లీ మనీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పీస్ ఆఫ్ మైండ్, బికాస్ ఐ కెన్ ఆల్వేస్ బి యునో రీజనబుల్లీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే మనీ లేకపోతే మనకి చాలా యూనో డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్ వీ గెట్, యూనో వీ కెనాట్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ నెంబర్ వన్. అందుకనే అంటారు స్టాక్ మార్కెట్ లో ప్రతి వాళ్ళకి ప్రవేశం ఉండాలని చెప్పి, ఎందుకంటే డబ్బులు తీసుకొచ్చి మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, పోతే డబ్బులు పోతాయి కానీ మనం ఫిలాసఫర్స్ అవుతాం. So definitely we'll lose something but we'll be a philosopher. Yeah. So in my opinion I think you know money is very important in life and see daniki enta anedi limit its vyaktigatanga untundi evarakaina gaane gaane. So ee vedantala meed matram stock market pan cheyadandi. So money is the only mantra. Absolutely.
సో అది బాలా గారి ఫిలాసఫీ. రేపు ఇలాంటి ఇంకా చాలా చమక్కులు రేపు మూరత్ ట్రేడింగ్ స్పెషల్ షోలు మీరు వినొచ్చు. ఇంకా విజయవాడ నుంచి మరో కాలర్ ఉన్నారు, స్వప్న. ఒకసారి రిపీట్ చేయాలా స్టాక్ స్వప్న గారు? ఎల్డర్ ఫార్మానా? ఎగ్జిస్టింగ్ బిజినెస్ అది అమ్మేసి డీలిస్టింగ్ అది చేశారండి. ఆ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్స్ వీ హావ్ టు ట్రాక్, అదర్వైజ్ వీ కెనాట్ ఆన్సర్ ద క్వశ్చన్. సో కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. సురేష్ కుమార్ అడుగుతున్నారు, రాణే హోల్డింగ్ కిరి ఇండస్ట్రీ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా 1 ఇయర్ ఈ కోసం? రాణే హోల్డింగ్స్ అండ్ కిరి ఇండస్ట్రీస్ రెండు కూడా సెలక్షన్ బాగానే ఉందండి. రాణే హోల్డింగ్స్, కిరి ఇండస్ట్రీస్ మీరు కొనుక్కోవచ్చండి, రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తా. అండ్ సాయినాథ్ అడుగుతున్నారు, నందన్ డెనిమ్ 74 రూపీస్ లో బై చేశారట, ఆల్రెడీ 860 షేర్స్ ఉన్నాయి, ఇంకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా చేయొచ్చా లేకుంటే ఎగ్జిట్ అవ్వాలా నందన్ డెనిమ్? Oh, this is not the time to exit stocks in general, and secondly textile stocks andi because vaatiki complete raw material anta domestic raw material, so vaalliki dollar outgoing ledhu, and these are one of the largest denim producers. Nandan Denim is also one of the largest denim andi. Last 2-3 years lo vaaga capital expenditure kuda chesi expansion chesaru, so raabey rojullo ippudu dollar kuda 73 daridapullo undi kabatti I think they will be profitable. Current time lo matra I don't think one should take an exit andi. ఇంతకాలం వెయిట్ చేశారు, వెయిట్ ఫర్ అనదర్ ఇయర్ ఆర్ టూ. ఎక్కడన్నా జెమ్స్ వచ్చినప్పుడు, వన్స్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ కొద్దిగా మెరుగుపడినప్పుడు డెఫినెట్లీ ఇందులో కూడా జంప్ వస్తుంది, అటువంటిప్పుడు యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. కడప నుంచి శ్రీనివాస్ మరకాలం. హలో, అడగండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్. అవును, నేను 75 లో తీసుకున్నాను. ఓకే, దాన్ని కొంచెం యావరేజ్ చేస్తాను. ఓకే, లీల్ ఎలక్ట్రికల్స్. అంటే లీల్ ఎలక్ట్రికల్స్ బాగా కరెక్ట్ అయ్యి బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి. మీరు కొన్నది ఏంటంటే హైలో కొనలేదు, తర్వాత రీసెంట్ కరెక్షన్ లో 75 ఇప్పుడున్న రేట్ లో కొన్నారు. ఇంకా యావరేజ్ చేసుకోవడం ఏముందంటే మీరు కొన్నది నుంచి 3-4 రూపాయలు పడింది కాబట్టి యావరేజ్ అనేది ఒక 4-5 రూపాయలకి యావరేజ్ చేయకూడదండి. బాగా బాగా ఫర్దర్ గా ఇంకా పడితే అప్పుడు యావరేజ్ చేసుకోమంటాను, బట్ ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతానికి మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి, ఒక ఫ్యూ మంత్స్ హోల్డ్ చేసి మీరు ప్రాఫిట్ లో ఎంతో కొంత 80-82 లెవెల్స్ దాటితేనే ఫర్దర్ ర్యాలీ ఉంటుందండి స్టాక్. ఇప్పుడు అంత ఫ్లేవర్ గా లేదు, అంత మనకి పెరగడం స్పట్ రావడం ఈ మిడ్ క్యాప్ లో ఉండకపోవచ్చు అండి నెక్స్ట్ కొన్ని రోజులు. కాబట్టి మీరు మాక్సిమం ఒక 10-15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్ లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కావాలని చెప్తాను. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న విరామం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. యోగేంద్ర అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్ఎన్టి ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్, టీబీజెడ్ ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకున్నారు? 100 డేస్ కోసం ఎస్ఐపి చేస్తున్నారు అట డైలీ, ఇస్ ఇట్ ది రైట్ స్ట్రాటజీ? No, I don't understand. Daily I am doing daily SIP in these stocks for 100 days. Daily కొన్ని స్టాక్స్ కొంటున్నారు, HDFC Life, L&T Finance, RBL Bank, TBZ లాంటివి. Yeah, okay, maybe after 100 days what? If you get some profits or maybe average cost బాగా వర్క్ అవుట్ అయితే 100 డేస్ తర్వాత do you want to sell at a meager profit or do you want to retain for the next maybe 2-5 years? దాన్ని బట్టి మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్ అండి. ఈ 100 డేస్ డైలీ సిప్ అనేది ఐ థింక్ యూ విల్ ఓన్లీ బి ఎంటైలింగ్ ఎ లాట్ ఆఫ్ బ్రోకరేజ్. అంటే ఎవ్రీ డే కొండం అంటే యూఆర్ యునో పుట్టింగ్ ఇన్ మనీ ఎవ్రీ డే, అండ్ దానికి బ్రోకరేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. డే టు డే బ్రోకరేజ్ కూడా మీరు క్యాల్కులేట్ చేయాలి, ఎస్టీటీ బ్రోకరేజ్ ఇవన్నీ కూడా. సో నా ఒపీనియన్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వెయిట్. ఇటువంటి అన్ని షేర్స్ కూడా డెఫినెట్లీ మధ్య మధ్యలో రియాక్ట్ అవుతుంటాయి, ఇట్ క్యాన్ బి రియాక్షన్ ఆఫ్ 5-7% ఆన్ ఏ సింగిల్ డే ఆల్సో. సో అటువంటప్పుడు అడిషనల్ గా పుష్ చేయండి. జనరలీ ఒక మంత్లీ సిప్ ఏదైనా ఒక స్ట్రాటజీ పెట్టుకుంటే బాగుంటుంది. ఐ డోంట్ నో డైలీ సిప్ చేస్తే అంటే ఇంటెన్షన్ వెదర్ ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ ఫర్ షార్ట్ టర్మ్ వీ డోంట్ నో, బట్ బ్రోకరేజెస్ మాత్రం చాలా మంది క్యాలిక్యులేట్ చేయరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ కాస్ట్ వీఆర్ ఇన్కరింగ్ అనేది, అది మీరు గమనించి ఐ మీన్ యూ షుడ్ ప్లాన్ యువర్ స్ట్రాటజీ.
వాణి ముప్పల మెయిల్ చేస్తున్నారు. ఐఓఎల్ సిపి అట ఫార్మా సెక్టర్ లో స్టాక్ ఉంది, 1 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చు. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మా ప్రస్తుతం 140 rupees దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది, నిన్న కూడా 5% దాకా పెరిగింది. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చండి. అంటే రీసెంట్ గా ఇది ఏంటంటే బాగా పెరిగిన స్టాక్, దానికి ఏంటంటే కొంచెం ఇబుప్రోఫిన్ కొంచెం తగ్గ మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న కారణంగా వీరు సప్లై చేస్తారండి వీళ్ళు, దాని కారణంగా ఈ స్టాక్ లో బాగా అప్రెండ్ అనేది చూసాం. మరోవైపు మిగతా ఫార్మా సైడ్ వేస్ లో ఉన్న కూడా 52 week హైకి టచ్ అవుతున్న స్టాక్, ఒక అంటే ఒక మూమెంటం పరంగా కొనొచ్చు. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా స్టాక్ బాగానే ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, మార్జిన్స్ బాగా పెరిగాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కొనుక్కోవచ్చు. విజయవాడ నుంచి మురళీకృష్ణ మన కాలం. హలో అండి మురళి గారు, థీమాటిక్ ఫండ్ లో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అంటే అవగాహన ఉందా? కొద్దిగా ఫార్మా యాజ్ ఎ సెక్టర్ బానే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా అని అందరి అవగాహన అట్లాగే ఉందండి, అండ్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా కన్సెన్సస్ ఒపీనియన్ ఉంది. సో మీ సెలక్షన్ మంచిదేనండి, రిలయన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఫండ్ డెఫినెట్లీ యూ క్యాన్ గో అడ్ అండ్ డూ అండి, బట్ 10 years అనేది ఫిక్స్డ్ వ్యూ అనేది పెట్టుకోకండి, ఎందుకంటే ఇది కూడా కొంచెం సైక్లికల్. లాస్ట్ 2-3 years లో మనం చూసాం ఫార్మా కంపెనీస్ చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి, రెగ్యులేటరీ ఇష్యూస్, ప్రైసింగ్ ప్రెషర్స్, సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసేది రా మెటీరియల్ పరంగా, ఎందుకంటే క్రూడ్ బాగా పెరిగింది, చైనాలో చాలా కంపెనీస్ షట్ డౌన్ అయినాయి పొల్యూషన్ పరంగా, కాబట్టి వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు బాగా పెరిగాయి. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాయి. కరెంట్లీ ఇట్స్ గుడ్ అండి, యూ కెన్ గో అట్ సిప్ అయితే స్టార్ట్ చేయండి, బట్ ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటుండండి. సబ్స్టాన్షియల్ గెయిన్స్ వస్తే మాత్రం తప్పకుండా ఐ థింక్ అడిషనల్ గా. సో ప్రీ ఓపెన్ నంబర్స్ వస్తున్నాయి మార్కెట్ ప్రీ ఓపెన్ రేట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టిల్ ఇవాళ కూడా మరొక 3% దాకా లాభాలతో కనిపిస్తుంది. నిఫ్టీ 5960 points ప్లస్ లో ఉంది, అండ్ సెన్సెక్స్ కూడా ఒక 180+ points దాకా ప్రస్తుతం ప్రీ ఓపెన్ నెంబర్స్ బట్టి చూస్తున్నాం. సో మేబీ అండ్ మార్కెట్స్ వాళ్ళకి యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత అంటే వన్ టైం ప్రాఫిట్ అయినప్పటికీ బట్ స్టిల్ డీసెంట్ సెట్ ఆఫ్ గ్రోత్ని కనబరిచింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పిఎస్ తగ్గించుకునే విషయంలో కానీ, లేకుంటే ఈ క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్లో అనుకోవచ్చు. సో మేబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరికొద్ది రోజుల పాటు ఇదే మొమెంటం కొనసాగే అవకాశం ఉంది. మన కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాది ఒక జనరల్ క్వశ్చన్ అండి, మనము స్టాక్స్ కొనుక్కుంటే బెటరా లేకపోతే వాటి హోల్డింగ్ కంపెనీస్ కొనుక్కుంటే బెటరా, లైక్ బజాజ్ హోల్డింగ్స్ అండ్ పిలారి ఇన్వెస్ట్మెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కొనుక్కుంటే బెటరా? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే వాటిలో ఉన్న హోల్డింగ్ కంపెనీస్ వాల్యుయేషన్ కన్నా వాటి యొక్క మార్కెట్ క్యాపిటలేషన్, హెల్డ్ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎక్కువగా ఉంది. సో డిస్కౌంట్ లో దొరుకుతాయి హోల్డింగ్ కంపెనీస్, కాబట్టి దాని మీద బాబాగారు ఏ విధంగా స్పందిస్తారు? టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆర్ బజాజ్ హోల్డింగ్స్ లైక్? నో, నెవర్ అండి, నెవర్. ఎందుకంటే ఇది ఒక ఫోర్ చాలా కాలం నుంచి ఇది ఇలాగే హోల్డింగ్ కంపెనీస్ లో ఏవైతే షేర్స్ ఉన్నాయో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే మనకి 30-40-50 కొన్ని అంశాల్లో ఆల్మోస్ట్ 70-80% డిస్కౌంట్ కూడా మనకి దొరుకుతున్నాయి. ఇస్ ఇట్ గుడ్ టు బై హోల్డింగ్ కంపెనీస్? నో, ఎందుకంటే ఆ హోల్డింగ్ కంపెనీలో వాళ్ళకున్న షేర్స్ డిఫరెంట్ కంపెనీస్ అండి. వాళ్ళు అమ్మిన తర్వాత ఆ ప్రాఫిట్స్ ఏం చేస్తారు? దే ఆర్ నాట్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ అమౌంగ్ ద హోల్డింగ్ కంపెనీ షేర్ హోల్డర్స్, నెంబర్ వన్. దాన్ని ఇతరత్ర వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఏం చేస్తారు ఆ ప్రాఫిట్స్ అనేది మనకి కరెక్ట్ గా తెలియదు, కాబట్టి యూజువల్లీ ఆ డిస్కౌంట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఆ హోల్డింగ్ కంపెనీలో మార్కెట్ క్యాపిటలైజేషన్, మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటారు, అది షేర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, అది చేసిన తర్వాత యూనో స్పెషల్ డివిడెండ్స్ కానీ హెవీ డిస్ట్రిబ్యూషన్ టు షేర్ హోల్డర్స్ చేస్తారు. అవి జనరలీ చాలా కంపెనీస్ చేయండి, ఎందుకంటే ప్రమోటర్స్ గ్రూప్ ఓన్లీ టు హ్యావ్ ద ఓటింగ్ రైట్ కంట్రోల్ ఇలా హోల్డింగ్ కంపెనీస్ ద్వారా వాళ్ళు పెడుతుంటారు. ఇన్ మై ఒపీనియన్
ఐ డోంట్ థింక్ వన్ షుడ్ బై హోల్డింగ్ కంపెనీస్. అంటే చాలా భారీగా డిస్కౌంట్ దొరుకుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఆ కంపెనీ కొనుక్కుని అందులో మీకు స్వల్పంగా ప్రాఫిట్ వస్తే అమ్ముకోండి, కానీ మీరు ఆ హోల్డింగ్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డింగ్ అంతా మానిటైజ్ చేసి మన హోల్డింగ్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి మాత్రం చాలా మంది ప్రమోటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయరు ప్రాఫిట్స్. హైదరాబాద్ నుంచి నరసింహారెడ్డి కాల్. అడగండి నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, మిరే అసెట్ లో నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి 4000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. మిరే అసెట్ లోనా? అవును సార్. మిరే అసెట్ లో ఫండ్ ఏంటండి? మిడ్ క్యాప్. ఓకే, దానిపైన అయితే నాకు పూర్తిగా అవగాహన లేదు, మీరేమో చెప్పగలరేమో అని కాదు. ఆల్రెడీ మొదలు పెట్టున్నారు, బట్ మిరే అసెట్ బాగా పర్ఫామ్ చేస్తుంది. మిరే అసెట్ కంటిన్యూ చేయండి డెఫినెట్లీ. అంటే ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేశారు, కొద్దిగా ఇప్పుడు మార్కెట్ కూడా డౌన్ ఉంది కాబట్టి మిరే అసెట్ రీసెంట్లీ అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందండి. ఇట్స్ డీసెంట్ ఫండ్ హౌస్ అండ్ ఇట్స్ గుడ్ ఫండ్ ఆల్సో. కాబట్టి మీరు రాబోయే 2-3 ఇయర్స్ కూడా కొద్దిగా కంటిన్యూ చేసి ఎక్కడన్నా పీక్ జోన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ ఫండ్ హౌస్, మీరు సెలెక్ట్ చేసుకుంది బాగానే ఉంది కాబట్టి అంతగా అవగాహన లేకపోయినా డెఫినెట్లీ ఎస్ఎఫ్ఐ మాత్రం డిస్కంటిన్యూ చేయొద్దు, ప్లీజ్ కంటిన్యూ. రాధాకృష్ణ మెయిల్ చేస్తాను. సన్వారి అగ్రో సెలాన్ ఎక్స్ప్లెనేషన్ క్వాలిటీ హోల్డ్ చేయించా లాంగ్ టర్మ్, కానీ అన్ని వీక్ స్టాక్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినా ఏదైనా బెనిఫిట్ ఉండే అవకాశం ఉందా? మళ్ళీ ఏ రేట్లో కొనారనేది మీరు తెలియదు, బట్ ఆ ప్రైస్ వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్టే ఉంది. క్వాలిటీ సన్వారియా సెలాన్ కానీ అన్ని కూడా మీరు బాగా కరెక్ట్ అయిన స్టాక్స్, ఒక టైంలో బాగానే ఉండేవండి. ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఒక హోప్తో హోల్డ్ చేయడమే, అంతకు మించి ఇంకా చేసేది ఏం లేదు. ఈ లెవెల్లో మరి ముఖ్యంగా క్వాలిటీ లాంటి స్టాక్ని ఎగ్జిట్ కమ్మని కూడా చెప్పడం, ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాపిటల్ అంతా కూడా మీరు హైయర్ లెవెల్స్ కొనుంటే క్యాపిటల్ అంతా పోయి ఉంటుంది. అయితే లేదా రీసెంట్గా కొనుంటేగా మాత్రం మీరు ర్యాలీస్గా ఎగ్జిట్ కావండి, హోల్డ్ చేయండి, ఒక హోప్తో హోల్డ్ చేయడం తప్ప చేసేది ఏం లేదండి. నర్మదా అడుగుతున్నారు, నిఫ్టీ నవంబర్ 10,000 పుట్ ఆప్షన్ తీసుకున్నట్టు 46 రూపీస్ కి హోల్డ్ చేయించా, నవంబర్ 10,000 పుట్ ఆప్షన్. ఇమీడియట్ గా మీరు ఎగ్జిట్ కానండి, 10,000 రావడం అనేది చాలా వరకు ఉండకపోవచ్చు. అంటే మనకి గట్టిగా స్టాక్ మార్కెట్ లో ఏది చెప్పకూడదండి, 100% జరుగుతుందని. కాబట్టి అసలు 500-600 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వస్తుందని అనుకోను. ఏమాత్రం కరెక్షన్ ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం కొంచెం కరెక్షన్ రావచ్చు, దీపావళి తర్వాత కొంచెం కరెక్షన్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అదే కానీ జరిగితే 10,400 దాకా ఒక 100 పాయింట్స్ పడవచ్చు, తర్వాత 10,320 దాకా రావచ్చు అండి, మాక్సిమం ఒక 200-300 పాయింట్స్ పడవచ్చు. బట్ 10,000 బిలో అయితే రాకపోవచ్చు, ఫ్యూ డేస్ నుంచి ఒక కరెక్షన్ లో తీసేయండి. వరంగల్ నుంచి రాధాకృష్ణ మరొకరు. హలో అండి రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, దీపక్ ఫర్టిలైజర్స్, రైస్ ఈ రెండు నాలుగు హోల్డింగ్ లో ఉన్నాయి సార్. ఓకే, దీపక్ ఫర్టిలైజర్ వచ్చేసి 195 లో తీసుకున్నాను, రైస్ వచ్చేసి 225 లో తీసుకున్నాను. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ చేయమంటారా, లాంగ్ టర్మ్ కోసం అనుకున్నాను నేను. దీపక్ ఫర్టిలైజర్ అండ్ రీసెంట్ లిస్టెడ్ రైట్స్ అంటే కరెంట్లీ హోల్డ్ చేయండి, ఎందుకంటే దీపక్ ఫర్టిలైజర్స్ కూడా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. అంటే ఓన్లీ ఫర్టిలైజర్ కాకుండా వాళ్ళకి యూనో 1 or 2 అదే వర్టికల్స్ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళు డెఫినెట్లీ కొద్దిగా కెమికల్స్ రంగంలో కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది, అండ్ దే హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో నా ఉద్దేశంలో డెఫినెట్లీ హోల్డ్ చేయాలి. రైట్స్ అఫ్ కోర్స్ వీ నో ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనో టికెటింగ్ కి సంబంధించిన పోర్టల్ అండి. రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఇటువంటివి దేర్ క్యాన్ బి యూనో వీళ్ళు కూడా డైవర్సిఫికేషన్ పరంగా లేకపోతే ఇందులోనే హ్యూజ్ స్కోప్ ఉంది కాబట్టి ఓవరాల్ మార్కెట్ బాగాలేదని ఇటువంటి స్టాక్స్ అనేది దే ఆర్ నాట్ డూయింగ్ సో వెల్. బట్ కరెంట్లీ మాత్రం నా ఉద్దేశంలో రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయండి. ఏలూరి హరిప్రసాద్ మెయిల్ చేస్తున్నారు, వేదాంత ఫీచర్స్ బై చేశారంటే 223 లో ఎన్ని ప్రైస్ పోతుంది? 223 వేదాంత బై. వేదాంత మళ్ళీ నిన్న కొంచెం స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడిందండి. నా ఉద్దేశం ప్రకారం ఈ రోజు కూడా కొంచెం ఈ స్టాక్ వీక్ గానే ఉండొచ్చు, ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. ఎందుకంటే మీరు కొన్న కొన్న రేటు చాలా ఈ మధ్య హైస్ లో కొన్నారు, ప్లస్ ఇంకోటి ఈ రోజు 6% డౌన్ చూపిస్తుంది, అంత పడకపోవచ్చు నేను ప్రీ మార్కెట్ లో. బట్ ఏదైనప్పుడు కూడా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మరో కాలర్ కూడా రాధాకృష్ణే కాదు, ఈసారి భీమవరం నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్, చెప్పండి. సార్, ఎల్ఎన్టీ తీసుకున్నాను సార్ నేను, 1,220 రూపాయలు బైబ్యాక్ కోసం. అది ఇంకా బైబ్యాక్ అనౌన్స్ చేయలేదు, అది ఎప్పుడో ఏదైనా చెప్తారని చెప్పి ఫోన్ చేసింది. ఎల్ఎన్టీ బైబ్యాక్ కోసం కొన్నారు,
దట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. అంటే మనకి బైబ్యాక్ వాళ్ళు టెండర్ పరంగా కొంటారు, లేకపోతే క్రీపింగ్ అక్విజిషన్ చేస్తారు, రకరకాల విధానాలు కూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ బైబ్యాక్ అండి. ఒక స్వల్పంగా రీజనబుల్ ప్రాఫిట్ ఉంటే, బికాస్ మీరు బైబ్యాక్ గురించే కొన్నా అంటున్నారు కాబట్టి, ఐ థింక్ మార్కెట్లోనే అమ్మి యూ షుడ్ ఎన్కాష్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 2 నిమిషాల్లో మనకి మార్కెట్ ఓపెన్ కాబోతుంది. ఈలోపు ఒక మెయిల్ మనం తీసుకుందాం. జగదీష్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో బై చేయించాలని, టైం హొరైజన్ చెప్పలేదు బట్ స్టిల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. ఎండ్యూరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఆటో ఆన్సిలరీకి సంబంధించిన కంపెనీ. But it's a very high-tech in terms of even manufacturing processes. ఇవి కూడా ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో అంతా ఆల్మోస్ట్ రోబోటైజ్డ్ యూనో అసెంబ్లీ లైన్స్ అవి ఉన్నాయని చెప్పి కూడా ద లాట్ ఆఫ్ రిపోర్ట్స్. ఇట్స్ అ గుడ్ కంపెనీ, యూ కెన్ డెఫినెట్లీ బై అండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ అఫ్ కోర్స్ దే ఆర్ ద లోవెస్ట్ కాస్ట్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూసర్స్ అండ్ ఉన్న టాప్ ఆఫ్ ద లైన్ స్టీల్ స్టాక్స్లో దే ఆల్వేస్ గుడ్. కాబట్టి డిప్స్లో కొనండి, కానీ ఇక్కడ నుంచి పెద్దగా అప్రిసియేషన్ వస్తుందని అనుకోను. But it's a strong company, it's a very good company, strong company kabatti prathi sari dip ekkada nochinappudu konukoni and whenever there is a rise you should sell it. Endurance melliga konandi, don't chase the price. It's a good auto ancillary company with a very high robotized process. So in my opinion oka 2-3 price points lo konukondi. Brahmahariddi adugunnaru balagarni, HDFC life present rate la 2 years time horizon kosam అండి. ఎందుకంటే యూజువలీ ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ ఎ వెరీ వెరీ లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఇన్ ద సెన్స్, ఇది గతంలో చాలా రోజుల క్రితమే వచ్చిన కంపెనీ అయినా పబ్లిక్ ఇష్యూ ఇవన్నీ రీసెంట్ గా వచ్చాయండి. లాస్ట్ 1-2 ఇయర్స్ లోనే మెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్, అది లైఫ్ కానివ్వండి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెండుగానే వచ్చాయి. HDFC లైఫ్ అమాంగ్ ద అంటే ఉన్న లిస్టెడ్ కంపెనీస్ లో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, బట్ 2 ఇయర్స్ విల్ బి అ షార్ట్ పీరియడ్ అని చెప్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఒక అట్లీస్ట్ 5 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉంటేనే కొద్దిగా ఎస్ఐపి మోడ్ లో కొనుక్కోండి ఫర్ ద నెక్స్ట్ 12 మంత్స్ ఆర్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ షార్ప్ డ్రాప్ వచ్చినప్పుడు ఎక్కువ కొనండి. ఎందుకంటే వీటిల్లో మనకి ప్రీమియం ఇన్కమ్ అక్రూ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా డబ్బులు ఎంత వస్తాయి వాళ్ళకి. సో దెర్ ఆర్ 2-3 డిఫరెంట్ మోడలింగ్స్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. బట్ HDFC లైఫ్ ఇస్ గుడ్, నాట్ ఫర్ 2 ఇయర్స్, యూ షుడ్ హావ్ అట్లీస్ట్ 5 ఇయర్ ఇన్ వ్యూ. మంచిర్యాల నుంచి రఘు మరకాల. హలో, అడగండి రఘు గారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ హ్యాపీ దివాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా దగ్గర టీవీ గ్యాప్స్ ఒక 200 నెంబర్స్ చేస్తున్నాయి సార్. అయితే ఈ రేట్ లో కొద్దిగా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా దానికి స్కోప్ ఉందా ఉంచుకోవడానికి, అమ్మేసుకోవచ్చు ఒకటి. ఇంకొకటి మదర్స్ అండ్ సుమి సిస్టమ్స్ ఒక చేస్తున్నాయి సార్, అయితే బోనస్ ఇచ్చారు తర్వాత ఏమో అది బాగా రేజ్ ఏం కావట్లేదు. సో ఈ రెండు స్టాక్స్ గురించి కొద్దిగా సార్. ఏప్రిల్ లో తీసుకున్నారండి దివీస్? దివీస్ నేను 950 లో తీసుకున్నాను. మదర్స్ అండ్ సుమి, మదర్స్ అండ్ సుమి చాలా లాంగ్ బ్యాక్ అండి, అంటే బోనస్ అట్లా వచ్చాయని. సో అది అరౌండ్ ఒక 200-150 ఆ రేట్ లో పడి ఉండొచ్చు యావరేజ్. ఓకేనండి, ఫైన్. కాల్ తీసుకునే ముందు ఒకసారి మార్కెట్స్ ఓపెన్ అయ్యి 35-40 పాయింట్స్ ప్లస్ లో ప్రస్తుతం నిఫ్టీ తన ట్రేడ్ స్టార్ట్ చేసింది. సో డీసెంట్ సెట్ ఆఫ్ ఓపెనింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ రిజల్ట్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్ లో మనం ఈ జంప్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ప్లస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా గెయిన్స్ లో ఉంది. సెన్సెక్స్ లో ఆల్మోస్ట్ 110-115 పాయింట్స్ గెయిన్ తో స్టార్ట్ అయింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ తీసుకుంటే దాదాపు 700 అడ్వాన్సెస్ ఉంటే 150 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. సో 1:4, 1:5 రేషియోతో అడ్వాన్స్ డిక్లైన్స్ ఉన్నాయి కాబట్టి సో డీసెంట్ స్టార్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 297 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 300 రూపాయల మార్క్ దగ్గరికి. ఫినిక్స్ మిల్స్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్, ఫినిక్స్ మిల్స్, ఐనాక్స్ విండ్, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్, ఫినిక్స్ మిల్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దీంతో ఒక 3.5-4% దాకా గెయిన్స్ ఫినిక్స్ మిల్స్ లో కనిపిస్తున్నాయి. సిప్లా ఇవాళ కూడా నష్టపోయింది, 3.5-4% మేర సిప్లాలో వీక్నెస్ చూస్తున్నాం. తమ చెప్పిన దివీ స్లాబ్స్ అండ్ మదర్ సన్స్ ఉంది. దివీ స్లాబ్స్ 950 తీసుకున్నారు. సో మల్టీబ్యాగర్ అయిపోయింది, 40% గెయిన్ లో ఉన్నారు. మీరు హోల్డ్ చేయండి, మరి ముఖ్యంగా మొన్న రిజల్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 6-8 నెలలు మనకి ఈ ఫార్మా స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేయొచ్చు, అంటే మార్కెట్ పడినా కూడా ఇవి పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
అదొకటి. ఇంకా టెక్నికల్ గా చూడాలంటే ఇన్ని రోజులు ఇది 1200 దాటి సస్టైన్ అయ్యేది కాదండి. ఇప్పుడు ఏంటంటే మనకి 1200 దాటి న్యూ హైస్ ని ఫామ్ చేసుకుని 1500 దాకా వచ్చింది. కాబట్టి నెక్స్ట్ నేను అనుకోవడం ఒక 6 to 8 months లో ఈవెన్ 1800 అనేది ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా చెప్తాను. అక్కడికి వచ్చినప్పుడు మీరు 1800 క్లోజర్ గా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత మదర్స్ అండ్ సుమి గురించి లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అన్నారు. ఒక లీడర్స్ అండి వీళ్ళు, అందులో డౌట్ లేదు. బట్ థింగ్ ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్, ఈవెన్ ఈ లెవెల్లో కూడా 34-35 పీఈతో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ గా చూసుకుంటే 54,000 దాకా ఉంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ పెరగడం అనేది మీకు బాగా ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతాయితే అనుకోనండి. స్లో అండ్ స్టడీగా ఉంటుంది, మంచి కంపెనీ అనే ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. సో సిప్లా మరొక 4% దాకా నష్టపోయింది. సిప్లా ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఎంతవరకు ఉంది? ఇంతకాలం కొద్ది గొప్ప నిలబడుతూ వచ్చిన స్టాక్ ఇది కూడా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో టెక్నికల్ గా ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? బిలో 500 ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మార్కెట్స్ ఎంత పడిన రోజుల్లో కూడా ఇది కరెక్ట్ కాలేదండి. ఈవెన్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ ఉన్న టైంలో కరెక్ట్ కాలేదు. ఇప్పుడే బ్రేక్ డౌన్స్ అనేది చూస్తున్నాం. అంటే నిన్న ఒక 6%, ఈ రోజు ఒక 4% ఉంది. కాబట్టి అరౌండ్ 520 అనేది ఒక లెవెల్ గా వాచ్ చేయాల్సి ఉంటుంది. 520 బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకొక న్యూ ఆర్బిట్ లోకి రావచ్చండి. బట్ నేను అనుకున్న 520 దగ్గర ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది కాబట్టి. బట్ ఈ నెలలో మాత్రం పెద్దగా పెరిగే అవకాశం ఉండదండి. ఓకే, ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, పరాగ్ మిల్క్స్ 200 షేర్స్ తీసుకున్నట్ట 270లో, అలాగే ఎఫ్డిసి 255 తీసుకున్నారు 150 షేర్స్, యావరేజ్ చేసుకోవచ్చా పరాగ్ మిల్క్స్ అండ్ ఎఫ్డిసి? యావరేజ్ అయితే చేయకండి. దే ఆర్ డీసెంట్ కంపెనీస్ రెండు కూడా. యూనో ఫేర్ డీల్ కార్పొరేషన్ అని ఎఫ్డిసి ఎలక్ట్రాల్ మనం చూస్తాం, ఇట్స్ అ వెరీ పాపులర్ బ్రాండ్. అంటే ఓటీసీ డ్రగ్స్ కూడా చాలా చేస్తున్నారు ఎఫ్డిసి వాళ్ళు. సో అడిషనల్ గా యావరేజ్ చేసా, వెయిట్ టిల్ ద కంప్లీట్ రిజల్ట్ ఆర్ ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ దాకా కూడా వెయిట్ చేయాలి. పరాగ్ మిల్క్ అటువంటివి రీసెంట్లీ కొద్దిగా చాలా డైరీ కంపెనీస్ కూడా లిస్ట్ అయినాయి అడిషనల్ గా, అపార్ట్ ఫ్రమ్ ఓల్డ్ కంపెనీస్ లైక్ హాట్సన్ అండ్ హెరిటేజ్, ఇవన్నీ కూడా ప్యూర్ ప్లే డైరీ కంపెనీస్ అనే. సో కొద్దిగా ఇంటెన్స్లీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అవుతుందండి, ఎందుకంటే బ్రాండెడ్ పీపుల్ లైక్ నెస్లే, బ్రిటానియా వీళ్ళందరూ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు డైరీ బిజినెస్ వెరీ బిగ్. సో అడిషనల్ గా మాత్రం ఎక్స్పోజర్ పెంచకండి పరాగ్ మిల్క్ లో. అటువంటి దాంట్లో కొద్దిగా ఎక్కడన్నా ట్రేడింగ్ జెమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే రిజల్ట్స్ ఆర్ ఏదైనా ఈవెంట్ అప్పుడు అనౌన్స్మెంట్స్ వస్తే, ట్రై టు రెడ్యూస్ ద కాస్ట్ అండ్ యావరేజ్ కాస్ట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించి అడిషనల్ గా మాత్రం ఆ సెక్టర్ లో డోంట్ ఇన్వెస్ట్. సో కొద్దిగా నిన్న బాగా బీట్ అండ్ డౌన్ అయిన హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కాస్త ఇవాళ నిలదొక్కున్నాయి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్ ఇచ్చింది, మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం వల్ల ఒక 4-4.5% గెయిన్స్ తో ప్రస్తుతం పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ట్రేడ్ అవుతుంది. ఎస్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 1.5-2% గెయిన్స్ తో ప్రస్తుతం నిలదొక్కుంది ప్రైజ్ లో. ఇంతకుముందు అనుకున్నట్టు సిప్లా గురించి, సిప్లా మోర్గన్ స్టాన్లీ డౌన్ గ్రేడ్ చేసింది, దీంతో ఈ స్టాక్ లో మనకి ఇంకా సెల్లింగ్ ప్రెజర్ కాస్త ఇంటెన్సిఫై అయింది. శివప్రసాద్ మెయిల్ చేస్తున్నారు, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. నిన్న కూడా ఆల్మోస్ట్ 9-10% దాకా పెరిగినట్టుంది. రీసెంట్ ఫాల్ లో బిలో 200 దాకా వచ్చింది, బట్ మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది. ఈ మధ్యకాలంలో పేరు మారింది ఎలక్ట్రా గ్రీన్ టెక్ అని, ఎలక్ట్రిక్ బస్సెస్ తయారు చేస్తుంది కంపెనీ, హైదరాబాద్ బేస్డ్. అది గోల్డ్ స్టోన్ టెక్నాలజీ. బట్ సో అన్లెస్ వి సీ ద ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయితేనే కానీ ఐ డోంట్ థింక్ వీ షుడ్ బై అండి. ఇందులో గతంలో ఒకప్పుడు చాలా స్పెక్యులేటివ్ యాంగిల్ ఉండింది, బట్ ఇవన్నీ వీళ్ళు ఎంత ప్రాఫిటబుల్ సెగ్మెంట్ లో ఉన్నారు, ఎంత నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఏ గవర్నమెంట్ నుంచి ఎన్ని సెక్యూర్ చేశారు, ఇవన్నీ అన్లెస్ దే టర్న్ అవుట్ ఇన్ టు యాక్చువల్ ఫండమెంటల్స్, ఐ డోంట్ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ఇట్ అండి. సో వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. శేషగిరి రావు అడుగుతున్నారు విజయవాడ నుంచి, జెన్సార్ టెక్ 204 లో కొన్నారట, 350 దాకా పెరిగి మళ్ళీ 240 రేంజ్ కి పడిపోయింది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయాలా జెన్సార్ టెక్? ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. జెన్సార్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే మిడ్ క్యాప్, ఇప్పుడు మిడ్ క్యాప్ ఫార్మ్ ఐటీ కంపెనీ అని చెప్పాలి. దే ఆర్ ఆల్సో ఇన్ టు యూనో వెరీ ఎక్స్క్లూజివ్ వర్టికల్స్ లో ఉన్నారు, గోయింకా గ్రూప్ కంపెనీ అండి. సో రీసెంట్గా స్ప్లిట్ కూడా అయింది, స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా లిక్విడిటీ అది పెరిగింది, అంత లిక్విడిటీ అనేది లేదు. ఇట్స్ డీసెంట్ కంపెనీ, పర్వాలేదండి, యూ కెన్ కీప్ ఇట్ బికాస్ రూపీ కూడా ఆల్మోస్ట్ 73 దగ్గర ఆల్మోస్ట్ ఇట్స్ హోల్డింగ్ కాబట్టి రాబోయే క్వార్టర్స్ లో కొద్దిగా ప్రాఫిటబిలిటీ స్వల్పంగా రూపీ పరంగా పెరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ జెన్సార్ ఈజ్ ఎ హోల్డ్. శైలజ అడుగుతున్నారు, బిహెచ్ఎల్ 168 లో కొన్నారట, ప్రస్తుతం 85 లో ఉంది, మళ్ళీ తన ప్రైస్ కి వస్తుందా? బిహెచ్ఎల్ అయితే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టు. అంటే పిఎస్యూ అన్ని కూడా వీక్ ఉన్నాయండి, అందులో బిహెచ్ఎల్ లాంటిది మరింత వీక్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్ బిఎల్ లాంటివి అవి కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. బట్ బిహెచ్ఎల్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లము,
కాబట్టి ఇటువంటి స్టాక్ ఇప్పుడు పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఏదైనప్పుడు కూడా ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా మీరు ఇందులో వెయిట్ చేయడం వేస్ట్ అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి కొంచెం ర్యాలీస్లో వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి మూమెంటమ్ స్టాక్ మా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఎస్పెషలీ వాళ్ళ కొద్దిగా మనకి రికవరీ కనిపిస్తుంది. బీహెచ్ఎఫ్ఎల్ కూడా ఒక 5% దాకా గెయిన్స్ మనం చూసాం. నిన్న ఒక న్యూస్ ఆధారంగా ఈ స్టాక్ అన్నింటిలో సెల్ ఆఫ్ వచ్చింది. బట్ ఇవాళ మళ్ళీ కొద్దిగా రికవరీ ఈ స్టాక్స్లో చూస్తున్నాం. బట్ స్టిల్ ఇంకా ఈ లిక్విడిటీ క్రంచ్ మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మీద ఉంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు అగ్రెసివ్గా వెళ్ళి కొనొద్దు అని చెప్పి పదే పదే అనలిస్ట్ అందరూ చెప్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను రిజల్ట్ ఇచ్చిన తర్వాత పెరిగింది. అండ్ ఇవాళ కూడా స్టార్టింగ్లో 3-4% దాకా పెరిగింది. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీక్ లెవెల్ దగ్గర సెల్లింగ్ వస్తుంది, దాన్ని గమనించాలి. ఆ నోట్తో ఇక్కడ బుల్టన్ వైండప్ చేద్దాం. మళ్ళీ 11:00 కి మార్కెట్ సెట్ 11:00 టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుద్దాం. స్టే విత్ us.